దొంగ సర్వేలతో ఓదర కొట్టి తెలంగాణలో భంగపడ్డారంటూ టీడీపీపై విమర్శలు గుప్పించారు వైఎస్ జగన్. ఆముదాల వలస ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న జగన్ చంద్రబాబు ఇచ్చిన తప్పుడు హామీలను తెలంగాణ ప్రజలు విశ్వసించలేదన్నారు. ఇక్కడ ఏదేదో జరిగిపోతా ఉంది, అక్కడ ప్రభుత్వం వెళ్లిపోతా ఉంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ ప్రభు, చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చేస్తున్నాయని ఇంప్రెషన్ ఇచ్చారు. అంతటితో అయిపోలే. ఓవైపు చంద్రబాబు నాయుడు గారు అన్యాయమైన రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా. 36 గంటల ముందు దొంగ సర్వేలు ఇస్తాడు, అంతటితో ఆగిపోలేదు పెద్ద మనిషి. ఆ తర్వాత పోలింగ్ జరుగు, తెలంగాణలో పోలింగ్ జరుగుతా ఉన్న రోజే, పోలింగ్ జరుగుతా ఉన్న రోజే మధ్యాహ్నం కల్లా ఒక ఎగ్జిట్ పోల్, ఒక ఫేక్ ఎగ్జిట్ పోల్ కూడా తీసుకొచ్చారు. దాంట్లో ఏమంటాడు, ఘన విజయం రాబోతా ఉంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమికి అట. ఇది ప్రతి సెల్ ఫోన్ కు పంపించినారు. నిజంగా అంతటితో కూడా ఆగిపోలా. తెలంగాణలో పట్టుబడ్డ డబ్బు ఎంతో తెలుసా? తెలంగాణలో పట్టుబడ్డ క్యాష్ ఎంతో తెలుసా? ఎంత తెలుసా? అక్షరాల 142 కోట్ల 62 లక్షలు పట్టుబడ్డాయి. తెలుగుదేశం నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆ డబ్బంతా ఎవరిదో తెలుసా? ఆ 142 కోట్లు పట్టుబడింది ఎవరిదో తెలుసా? అక్షరాల మన జోబుల్లో నుంచి లూటీ చేసిన సొమ్మే అదంతా. కానీ ఈ పెద్ద మనిషి తెలంగాణకు వెళ్ళి ఏమంటాడు? తెలంగాణ ఎన్నికల సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? నిరుద్యోగులంతా తన ప్రభుత్వం ఇచ్చే నిరుద్యోగ భృతితో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలని చెప్పి తెలంగాణలో ఎన్నికల సభలో మాట్లాడతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా.